టు ఫేస్. నందిత ప్రమాదానికి సంబంధించి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లు ఏం వెళ్ళడాయి? అంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే బండి లెఫ్ట్ సైడ్ సైడ్ కలిగి రైలింగ్ కలిగి యాక్సిడెంట్ అయింది కనబడుతుంది. ఒక 50-100 మీటర్స్ వరకు యాక్సిడెంట్ రిమైన్స్ పడి ఉన్నాయి. అక్కడ బ్యాక్ సైడ్ ఇంజురీ లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఇంజురీ ఉంది. ఎమ్మెల్యే గారు కూడా ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. అంతవరకు మాత్రం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తెలుసుకున్నాం. మీరు ఇప్పుడు సీన్ విజిట్ చేశారు, రెండు వైపులా కూడా ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయినా కూడా అంటే తలకు బలమైనటువంటి గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. బెలూన్స్ ఓపెన్ అయినా కూడా తలకు గాయమైనట్టు అదంతా సైంటిఫిక్. నా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక మీకు పూర్తి వివరాలు చెప్తాను. సార్ ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ కి సంబంధించి కూడా అవి కూడా వెరిఫై చేస్తున్నారు? అవన్నీ వెరిఫై చేస్తాను సార్. ఆకాష్ ఒకవేళ తను కోలుకున్న తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ అతనే చాలా కీలకం కాబట్టి అతను కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుందా? అన్ని విచారిస్తాను. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే చేరుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఘటనా స్థలంలో ఉన్నటువంటి మనం చూడొచ్చు, అంటే ఘటనా స్థలాన్ని విజిట్ చేసిన తర్వాత కారు ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆర్టీఓతో పాటు పోలీసులు కూడా ఘటనా స్థలంలో ఉన్నటువంటి కారును కూడా పరిశీలించడం జరిగింది. ఇక ఆకాష్ అనేటువంటి వ్యక్తి, కారు డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి, ఆకాష్ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత అతని యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తాం. ఎందుకంటే అతను చెప్పేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు వెనుక భాగంలో ఎమ్మెల్యే నందిత కూర్చుందని లాస్య నందిత కూర్చుందనుకున్నారు. కానీ ముందు భాగంలోనే మనం చూస్తున్నటువంటి ఇదే ప్రాంతంలోనే లాస్య నందిత కూడా కూర్చొని ఉన్నారు. అటువైపు ఆకాష్ డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి ఆకాష్ డ్రైవ్ చేస్తున్నాడు. ఒక్కసారిగా అంటే మనం చూస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ రేలింగ్కు ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రమాద స్థాయిని చూస్తే మాత్రం పూర్తిగా మనకి ఎంత డ్యామేజ్ అయిందో ఒకసారి మనం చూడొచ్చు. ఈ ప్రమాద స్థాయిని చూస్తే ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయి ఉంది కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ ప్రాంతం వరకు ఇక్కడ ఇంత డ్యామేజ్ కావడానికి కారణం ఏంటనేది కూడా ఇటు ఆర్టీఓ అండ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా రేలింగ్ డీ కొడితే ఖచ్చితం ఈ ప్రాంతం మాత్రమే పూర్తిగా డ్యామేజ్ కావాలి. కానీ ఇక్కడ వరకు డ్యామేజ్ అయి ఉంది. ఇక్కడ కొంత ఇసుక కూడా పడింది కాబట్టి ఆ ఇసుకను కూడా క్లూస్గా సేకరించడం జరిగింది. అంటే ఇందులో రెండు మూడు అనుమానాలు ఉన్నాయి. ముందున్నటువంటి వాహనానికి డీ కొట్టడం వల్ల ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయనేది మాత్రం ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి ఆకాష్ అతను చెప్పేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఈ కేసులో మరికొన్ని విషయాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గన్మెన్ లేకోకుండా ఆమె ప్రయాణించింది, వాటికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ వాటిపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కడ వీళ్ళు ఎంట్రీ అయ్యారు, ఎక్కడ ఎగ్జిట్ కావాలనుకుంటున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒక 2-3 గంటలు ఆ ఇన్వెస్టిగేషన్లో వెల్లడైన తర్వాతే ఆ విషయాలన్నీ బయటకు వస్తాయనేది కూడా చెప్తున్నారు. వీళ్ళు ఎంట్రీ అయినటువంటి ఓవర్ఆర్పై ఎంట్రీ అయినటువంటి ఫుటేజ్ను కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. మరోవైపు ఆర్టీఓ ఆఫీసర్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ సీన్ విజిట్ చేసిన తర్వాత ఆ మొత్తం బాడీ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయి ఉంది కాబట్టి, ముందు భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయి ఉంది కాబట్టి వాటన్నిటిపైన కూడా క్లూస్ను సేకరించి ఇన్వెస్టిగేషన్లో వెల్లడేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇటు పోలీస్ ఆర్టీఓ సంయుక్తంగా ఇన్వెస్టిగేషన్ చేసి వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ను తయారు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్ కలవల, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.